నెల్లూరు కార్పొరేషన్ లో నిత్యం టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్ ని నిర్వహిస్తామని, ఈ డ్రైవ్ లో అన్ని అనుమతులు ఉండి జాప్యం చేస్తున్న పనులను సత్వరమే పరిష్కరిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజాలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ భవన నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను టీడీపీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, న్యాయం చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినాయి రావటం, దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు, సార్ మా బిల్డింగ్ అప్పుడు లేట్ అవుతున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము అన్నీ కట్టాము, అన్నీ క్లియర్ చేసాము, అయినా డిలే అవుతున్నాయంటే నేను యాక్చువల్గా కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. దీని మీద ఒక ప్రత్యేకమైన మొత్తం 76 ఉన్నాయి పెండింగ్, మొత్తం 76 పెండింగ్ ఉన్నాయి. 76లో దాదాపు ఒక 57 క్లియర్ అయినాయి, ఒక 57 వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక 10 క్లియర్ చేశారు, ఇంకా కూడా యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టడం, డీవియేషన్స్ ఎటువంటివి లేకుండా ఉండే ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. మన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు, వారి సిబ్బంది కూడా వచ్చి కూర్చున్నారు, కమిషనర్ గారు వారి సిబ్బంది కూడా ఉన్నారు, అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు ఉన్నారు, విసి గారు. ఇవి కంప్లీట్ చేయమని చెప్పటం, అయితే నేను వచ్చే లోపల కమిషనర్ గారు యాక్చువల్గా దాదాపు ఒక ఎన్ని కంప్లీట్ చేశారు, 40 దాకా వారు కంప్లీట్ చేశారు. నిన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ మేడం వచ్చి యాక్చువల్గా నిన్న కూర్చొని నిన్న ఈవినింగ్ కొన్ని చేసింది, ఇవాళ మార్నింగ్ నుంచి ఒక 10 అయినాయి, ఇంకా ఒక 30 ఉన్నాయి, ఒక 30 వాటిని కూడా పరిశీలి చేస్తున్నారు. కొన్ని బిల్డింగ్స్కి అంతా అయిపోయింది, మాకు ఎన్ఓసీ లేదంటే నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించారు. వాళ్ళు పోయారు, ఆ పొయ్యి యాక్చువల్గా కొలతలు వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ఎన్ఓసీ ఇస్తున్నారు. నేను స్పాంటేనియస్గా కంప్లీట్ చేయమన్నాను, అది రేపు ఎల్లుండి కాకుండా ఇవాళ ఎన్ని చేయగలరో మన చేతిలో ఉండి ఇబ్బంది లేకుండా ఉండి ఎన్ని ఇవాళ కంప్లీట్ కావాలన్నా ఇవాళ నైట్ రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా కంప్లీట్ చేస్తారు. వాళ్ళ యాంగిల్లో పెండింగ్ ఏదన్నా ఉంటే షార్ట్ ఫాల్స్ అంటారు, వాటిల్ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన 1 వీక్ లోపల పర్మిషన్ ఇచ్చేదిగా చేయమన్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవ్ పెడతాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డ్రైవ్ కంటిన్యూషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెడతాను. నేను నెల్లూరు కార్పొరేషన్ ఉన్న అందరూ ఒకటే చెప్తున్నాను, మీరు డీవియేషన్స్ లేకుండా అప్లై చేసుకోండి యాజ్ పర్ రూల్స్, మీకు నిమిషాల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుంది, మీరు కట్టుకోండి. మీ కారణం ఇబ్బంది పెడుతున్నా మీరు ఫోన్ చేయండి, లేదా నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తా, నేను నెలకు ఒకసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను, నెలకి ఒక్కసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను. ఎల్లుండి మళ్ళా విశాఖపట్నంలో కూర్చోబోతుంది ఇదే డ్రైవ్. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇలాంటి డ్రైవ్ యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఇది చేయటం వల్ల స్పాంటేనియస్గా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి, ఇంకేదైనా కొర్రీ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు కూడా ఆ సర్టిఫికెట్లు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తెమ్మంటున్నారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి, అది కూడా లేకుండా చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నాను. నేను మొన్నే టెక్నికల్ టీమ్ సాఫ్ట్వేర్ అని పిలిపించి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని, తర్వాత సిఆర్ సిజిఎంఏ
కమిషనర్ గారిని పిలిచి మాట్లాడాను. డైరెక్ట్గా వాళ్ళ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లింక్ మున్సిపల్ దానికి వస్తే ఇంకెవరూ తీసుకురావని అవసరం లే, ఆటోమేటిక్ ఆన్లైన్లోనే ఉంటుంది. అలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి ఆల్రెడీ ఒకసారి అధికారులతో మాట్లాడాను. దాన్ని రిజిస్ట్రేషన్ ఐజీ మరియు సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మొన్న మీటింగ్ ఉండింది. ఇకపోతే బాంబేకి పోవటం వల్ల అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 4-5 రోజుల్లో పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క డేటాని మున్సిపల్ శాఖతో లింక్ చేస్తే వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అవి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ప్రజలకి బిల్డింగ్ అప్రూవల్లో వీలైన సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 2014-19 ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టైం ఇంకెవ్వరూ చేయలే. ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత అనేక గవర్నమెంట్ చేసినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా దీన్ని లింక్ చేయాలని, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి లింక్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాను. వాటిని కూడా వీలైన తొందరలో లింక్ చేస్తే ప్రజలు మళ్ళా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా పోకుండా ఆన్లైన్లోనే అన్యాయపతిగా చేయడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలకు మరోసారి చెప్తాను, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ ఈ డ్రైవ్ చేస్తాను. ఈ యొక్క కంప్లైంట్స్ 0 అయ్యేదాకా ఈ డ్రైవ్ ఉంటుందని నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ ప్రాబ్లం ఇప్పుడు బాలాజీ నగర్ నుంచి వచ్చింది, బాలాజీ నగర్లో ఉంది. యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చెప్పారు, ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా వచ్చింది. దాన్ని యాక్చువల్గా సీఎం గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి దాన్ని ఏం చేయాలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేస్తాం. మీరు ఏదైతే చెప్పారు ఉండే ఇబ్బందులు పడుతున్నారు కొందరు. వెంకటేశ్వరపురం కొద్దిగా డిఫరెంట్. అది అంటే రివర్ కోర్స్ ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు యాక్చువల్గా పర్మిషన్స్ రావు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. అది కాకుండా మిగతా ఏరియా ఎంత ఉందో దాన్ని మెజర్మెంట్ చేసి వాటికి ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్టుగా రివర్స్ కోర్స్ కాకుండా వేరే కారణాల వల్ల కానీ పెట్టుంటే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫార్గా ఉన్నారు. వాళ్ళు ఎంతకాలం నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఫ్యామిలీస్ ఉండి ఈరోజు వాళ్ళని కాదంటే కరెక్ట్ కాదనేది అంతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది, చేస్తాను కూడా. అంటే పెండింగ్ దరఖాస్తుల్లో కొన్ని లీగలీ ఉన్నాయని, అంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండటం వల్ల అవి ఉన్నాయి. దానికి యాక్చువల్గా ఒకరు కోర్టు స్టే తెచ్చారు, ఆర్డర్ తెచ్చుకున్నారు, రెండోటి తెచ్చుకోవాలా, అవి మాత్రం కోర్టు ఆర్డర్ ద్వారానే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బియాండ్ కోర్టు మనం చేయడానికి లేదు. అలా కాకుండా ఇక్కడ ఏదైతే లాగిల్లో డిలే అయినాయి అవి యాక్చువల్గా 5 కేసులు దాకా విడుదల చేశారు పెద్దగా, ఇంకా కూడా పరిశీలి చేస్తున్నారు. కొన్ని ఎన్ఓసి ఇవ్వాలి, మా బిల్డింగ్ పూర్తి అయిపోయింది, డిలే చేస్తున్నారంటే ఇప్పుడే అధికారులు పంపించాను, పోయి ఆ బిల్డింగ్ చూసేసి కొలతలు వేసుకొని రండి ఇమీడియట్గా ఎన్ఓసి అని. ఇలాంటి కొన్ని అంటే చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంటల్ డిలే కూడా ఉన్నాయి, ఇది కాదంటలేదు. ఆ డిపార్ట్మెంట్ డిలే పోవాలని యాక్చువల్గా ఈ డ్రైవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు లాభం ఉంటుందని ఫ్యూచర్లో ఒక్కటే నేను చెప్పేది. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి నగర పంచాయతీలో ఈ వారంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని డిస్పోజ్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడిగేవాడిని. ఆ సిస్టమ్ గత 5 సంవత్సరాలు తీసేశారు, మళ్ళీ ఆ సిస్టమ్ని యాక్చువల్గా తీసుకొస్తున్నాం. పురసేవ అనే ఒక ఇది కూడా ఉండింది, దాన్ని కూడా రివైవ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడానికి మరొక 2 నెలలు పడుతుంది. ఖచ్చితంగా అండి, టీడీఆర్లు అయితే చాలా వేల కోట్ల అవతూ జరిగినాయి, దాని మీద కొంత రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అందుకని యాక్చువల్గా దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడానికి కమిటీలు వేసాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా రేపు రివ్యూ ఉంది మళ్ళీ దాంట్లో, ముఖ్యమంత్రి గారి దగ్గర రేపు రివ్యూలో కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19 నేను ఎప్పుడు ఇల్లు అసలు టీడీఆర్ మండలంలో ఇలా చేయొచ్చు అనేది కూడా, ఎందుకంటే ఒక అతనికి స్థలం ఒక దగ్గర ఉంది, అది ఇచ్చాడు, బట్ అతని డోర్ నెంబర్ ఎక్కడో 5 కిలోమీటర్లోనో 3 కిలోమీటర్లు వేసి అక్కడ వాల్యుయేషన్ చూపించేసేసి ఒక
36 కోట్ల వాల్యూది దాదాపు 700 కోట్ల దాకా చేసినట్టు వచ్చింది. అదేవిధంగా తిరుపతిలో కొన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ మీద గడ్డి సాధింపుతో కాకుండా పక్ష సాధింపుతో కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించే విధంగా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద యాక్చువల్గా మన దర్గా రొట్టెల పండుగ జరిగేటప్పుడు మన ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఉండరు, మేమంతా ఉండే మంత్రులు అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి యొక్క దీని ప్రకారం చేయమని వెంటనే ఎస్పీ గారు యాక్చువల్గా కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు. త్వరలో ఎవరైతే చేశారో తప్ప వాళ్ళు దోషం పట్టుకోవడం జరిగింది. 76 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు, అసలు ఎందుకు అంటే అధికారుల అలసత్వం ఉందా? అంటే కొన్ని యాక్చువల్గా మా యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం ఒప్పుకుంటున్నాను. కొన్ని అంటే స్టాఫ్ లేకుండా షార్టేజ్ వల్ల ఉంటుంది. కొన్ని వచ్చి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లీగల్ అంటే అంటే ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఒకరు చేసుకొని ఇంకో ఆయన అగ్రిమెంట్ మీద ఉండి అగ్రిమెంట్ ముందు చేస్తున్నాడు, తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు, ఇవన్నీ నాది ఆయన నాది అంటే ఒక కోర్టు పోవటం, కోర్టులు ఆగినాయండి. మా ఈ టిట్కో ఉండదు యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో 2014-17 ఉన్నప్పుడు 701,000 శాంక్షన్ చేశాం. 500,000కి నేను అప్పుడు ఇచ్చాను అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్. 464,000కి టెండర్ ఇచ్చాం. అందులో మా ప్రభుత్వం పోయేటప్పటికి 71,000 కంప్లీట్ చేశాము, ఒక 94,000 75% అయినాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీనే మార్చి జిగ్జాగ్ చేశారు. అయితే 261,000కి కన్ఫామ్ చేశారు, అంతకుమించి వద్దు, 261,000కి తగ్గించేశారు ఆ ఇల్లు 500,000ని. అయితే దాని మీద రేపు సీఎం గారి దగ్గర రివ్యూ ఉంది. రేపు సీఎం గారి దగ్గర రివ్యూ తీసుకున్న దాని మీద ముందుకు పోయి ఎవరైతే ప్రజలు 2014-19 దాకా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, ఈరోజు ఇక్కడ జరిగే డ్రైవ్ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో తెలుసు. అందరు అధికారులకు కూడా నేను చెప్పాను, నేను ఇల్లులో డ్రైవ్ చేస్తున్నాను, మీరు కూడా యాక్చువల్గా డ్రైవ్ చేసి అన్ని దగ్గర చేయమని. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. సార్, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు మీరు కలిసి ఇల్లు సంఖ్యను తీసుకొచ్చారు, నెల్లూరుకి చాలా మందికి గృహ అవస్థ కల్పించాలని, అది బ్రేక్ అయింది, ఇప్పుడు వేగంగా చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా కొత్త పాలసీ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఆ కొత్త పాలసీ వల్ల ప్రజలకు కొంత ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఆ కొత్త పాలసీలో పోవడం చాలా లక్షల రూపాయలు వ్యయం చేసేంత అవుతాయింది కదా సార్, అది ఇప్పుడు యూటిలైజ్ అవుతాయి, ఎన్ని రోజుల్లో అవుతుంది? అంటే ఏదైతే ఇల్లు కట్టామో అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ జరుగుతుందో, గత వైసీపీ ప్రభుత్వం ఆపిందో, వాటిన్నిటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెల్లూరులో బోర్డులు ఎక్కువ, అందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఖచ్చితంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది నిజంగా ఒక మంచి సంప్రదాయం, ఎందుకంటే నెలకోసారి సాక్షాత్తు మంత్రి గారే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈ సమస్యల మీద ప్రజాయుక్తితో దినం పెట్టినప్పుడు అధికారులందరూ అక్కడికి వస్తారు, మంత్రి గారు ఆదేశాలు ఇస్తారు, పనులు వేగవంతాలు జరుగుతాయి. అంతేకాకుండా ఆ నెల రోజుల్లో కూడా అధికారులు కూడా బాధ్యతగా ఉంటారు. మనం కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయకుంటే మళ్ళీ మంత్రి గారు గట్టిగా మాట్లాడతారని అధికారులు కూడా ఆలోచన ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారిని స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా పొంగూరు నారాయణ గారు, అదే కమిషనర్ గారు, ఎమ్మెల్యేగా నేను అందరం కూడా అనేక అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది. నాకు కూడా ఇతరత్ర ముఖ్యమైన కార్యక్రమం ఉన్నాయి, దాంతో మంత్రి గారి అనుమతితో నేను మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నా. ఆ యొక్క సమస్యలు ఈరోజు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా పరిష్కారం చేసేదానికి రూరల్ నియోజకవర్గ పరంగా పూర్తి బాధ్యత తీసుకుంటామని, ఇలాంటి సమావేశాలు నెలకోసారి మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తే అది ప్రజలకి మరింత మేలు చేస్తుందని భావిస్తున్నాను.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.